నా పేరు కుము మర్లేన్. మీ స్వగ్రామం? మడిచెర్ల బాబాపూర్ము. కృష్ణా జిల్లాలో ఉంటారు. మీ వయసు? మనుబోలు పానాల ఫ్యాక్టరీ దగ్గర పనిచేస్తున్నాను. దాని ద్వారా రంగంలో చాలా వచ్చి అయితే అప్పుడప్పుడు ఎంకేజన్ దగ్గరికి వస్తాము. అత్త మా తమ్ముడు పెళ్లి పెట్టుకున్నాను. మా ఊరు తెలియదు. మీ తమ్ముడు పేరు? మా తమ్ముడు పేరు లాజర్. లాజర్ అయిపోయిందండి. పెళ్ళి అయిపోయింది. తర్వాత నాకు పోయిన సంవత్సరంలో 11వ నెలలో 6వ తారీఖు సాయంత్రం ఈ టైంకి మాట పోయింది. మీకు? నాకు నవంబర్ 6, 2012. ఎందుకు పోయింది మాట? ఎందుకు పోయింది అర్థం కాదు. సరే, రెండు ఏం చేస్తున్నారు ఆ సమయంలో మీరు? నేను ఖాళీగా ఊరు నుంచి వస్తున్నాను. బైక్ లో పోయేసి ఊరు నుంచి. ఎక్కడ ఉన్నారు బైక్ లో మీరు? మనబల్లో కదా, మా ఊర్లో. మా ఊర్లోనే ఉండి ఇంటికి నేను తిరిగి వచ్చేసాను. టైంకి మాట అయిపోయింది. ఓన్లీ నోట్లో నుంచి గాలి వస్తుంది కానీ మాట రావట్లేదు. ఆ తర్వాత నేను డాక్టర్ దగ్గర తెల్లారు 4-5 రోజులు అదే పాపనే వెయిట్ చేసిందేమో అనుకున్నాను. తర్వాత అత్త 10 రోజులు 15 రోజులు 20 రోజులు రాలేదు. నేను హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నాను. ఎక్కడ? ఏ ఊర్లో? ఏలూరు హాస్పిటల్కి. పశ్చిమ గోదావరి జిల్లాలో అంటే మాకు దగ్గరేనండి. కృష్ణా జిల్లాకి పశ్చిమ గోదావరి దగ్గర. మాకు ఏదైనా మేము ఏలూరు వెళ్ళి చూపించుకుంటాం. వెళ్ళి చూపించుకున్నాక ఏం లేదా, ఎక్స్రే తీసారు, ఏం లేదమ్మా, ఇంజక్షన్ అవ్వదు, తగ్గిపోతుంది, ట్యాబ్లెట్ తీసుకుని ఇంజక్షన్ వేసింది, తగ్గలేదు. తగ్గిపోయేసరికి ఇక నాకు పోయిందేమో మాట, పోయిందేమో పడిపోయిందేమో అనుకున్నానండి. అనుకున్న తర్వాత నాకు ఒక 10-15 రోజుల తర్వాత మళ్ళీ నాకు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు పోయింది. అది ఏదన్నా పని చేస్తుందేమోనని చేతపళ్ళు కట్టామని వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళే మీరు మీరు కూర్చోబెట్టి అది చేసేది. అందుకని తగ్గిపోయేసరికి నేను ఈ నెలలో 3వ తారీఖు లక్ష్మీవారం సాయంత్రం జనవరి 3 నేను ఆయన దగ్గర ఏదో దాచిపెట్టినట్టుగా వెంకయ్య స్వామి నువ్వు నాకు మాట ఇవ్వాలి శనివారం లేదంటే నిన్ను నమ్మను నేను తెలుసు నేను అనుకున్నాను. శనివారం 9:30 ఆ టయానికి నాకు మాట వచ్చింది. ఏం మాట్లాడారు? మా పొలంలో పక్కన మొక్కం కడుకునే మంచినీళ్ళు తాగుతుంది. అక్కడ పొలంలోకి దగ్గరే నేను చేతి వెళ్తుంటే మావాడంటే వరే రారని వచ్చేసింది. సడన్గా మాట సడన్గా వచ్చేసింది. నేను నాకు వెంకయ్య స్వామి మాట వచ్చింది, వెంకయ్య స్వామికి మొక్కున్నాను నేను అని ఊరందరికి చెప్పినాను. మీకు ఇంకా ఆ చేతబడులు వాటి మీద నమ్మకాలు ఉన్నాయా మీ ఊళ్ళో? నమ్మకాలు అంటే అటువంటిది ఏదన్నా ఉందేమోనని చెప్పి నాకు డౌట్ ఉంటాయా అసలు అవి? అది కాదు, అక్కడ ఆపద వచ్చినప్పుడు అతను అట్లా ప్రభావితం అయ్యాడు అంతే కదా. నవంబర్ 6 నుంచి జనవరి 3 దాకా మాట రాలేదు. శనివారం ఉదయం 10:00 to 9:30 నాకు మాట వచ్చింది. మీరు ఎప్పుడు కోరుకున్నారు స్వామిని? ఎప్పుడు ప్రార్థించుకున్నారు? గురువారం సాయంత్రం. గురువారం 6:00 నేను అవసరం కాదు, స్నానం కూడా లేదు. స్వామి నాకు మాట ఇస్తావా ఇవ్వా, నేను నమ్మను నేను అంటే మాట్లాడుతుంటే గాలి వస్తుంది కానీ మాట రావట్లేదు. నేను రాకపోయేసరికి ఇక నాకు నాలో నేనే అనుకుంటూ కూర్చున్నాను. కూర్చున్నాక ఇక అట్లా శుక్రవారం అంతా రాలేదు. శనివారం 10:00 to 9:30 నాకు మాట వచ్చేసింది. మా ఊళ్ళో చెప్తే వెంకయ్య స్వామి అంటే ఆయన ఎలా ఉంటారు ఎట్లా ఉంటారు అని అంటారు. మాకు వెంకయ్య స్వామి తెలియదు. నేను ఇక్కడికి వచ్చి అప్పుడప్పుడు నేను వెళ్తూ ఉన్నాను. దానివల్ల నాకు తెలిసింది వెంకయ్య స్వామి. దానివల్ల నేను వచ్చే సంవత్సరం 6/22 వెంకయ్య స్వామి 6/24 అనుకున్నాను. అయితే ఆ రోజు 100 మంది మా ఊళ్ళో పోయినాను వెంకయ్య స్వామి. అది ఎక్కడ? మీ ఊర్లో పెడతాం. పెట్టు. ఇంకోటి ఏంటంటే అక్కడ వాళ్ళు ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ మనకు వెంకయ్య స్వామి పుస్తకం ఊడిస్తాం. అది నీకు జరిగిన మంచి చెప్పినందుకు చాలా సంతోషం.